الفتنة أشد من القتل ولا تقاتلوهم عند المسجد الحرام حتى يقاتلوكم فيه فإن قاتلوكم فاقتلوهم كذلك جزاء الكافرين فإن انتهوا فإن الله غفور رحيم. మీతో పోరాడేవారితో మీరు అల్లా మార్గంలో పోరాడండి, కాని హద్దులు అతిక్రమించకండి. హద్దులు అతిక్రమించేవారిని అల్లాహ్ ప్రేమించడు. మీకు వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో పోరాడండి. మిమ్మల్ని వారు ఎక్కడ నుండి పారద్రోలారో అక్కడి నుండి మీరూ వారిని పారద్రోలండి. చంపటం చెడ్డదే, కాని పీడన అంతకంటే చెడ్డది. మస్జిదే హరాము వద్ద వారు మీతో యుద్ధం చెయ్యనంత వరకు మీరూ వారితో యుద్ధం చెయ్యకండి. కాని వారే అక్కడ కయ్యానికి కాలు దువ్వితే మీరు వారిని చంపటానికి వెనుదీయకండి. అవిశ్వాసులకు ఇదే తగిన శిక్ష. వారు యుద్ధం చెయ్యటం మానుకుంటే మీరూ మానండి. అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడు అనే విషయాన్ని తెలుసుకోండి. وقاتلوهم حتى لا تكون فتنة ويكون الدين لله فإن انتهوا فلا عدوان إلا على الظالمين. పీడన అంతమయ్యే వరకు, దైవ ధర్మం స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తరువాత వారు దానిని మానుకుంటే దౌర్జన్యపరులను తప్ప మరెవ్వరిని శిక్షించకూడదు. فمن اعتدى عليكم فاعتدوا عليه بمثل ما اعتدى عليكم واتقوا الله واعلموا أن الله مع المتقين. నిషిద్ధ మాసానికి బదులు నిషిద్ధ మాసమే, నిషేధాలన్నింటినీ అందరూ సమానంగా గౌరవించవలసినది. కనుక మీపై ఎవరన్నా దాడి చేస్తే మీరూ వారిపై అదే విధంగా దాడి చెయ్యండి. అయితే అల్లాకు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఏర్పరచిన హద్దులను అతిక్రమించకుండా ఉండేవారితోనే అల్లాహ్ ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకోండి. అల్లా మార్గములో ఖర్చు పెట్టండి, చేతులారా మిమ్మల్ని మీరు వినాశంపాలు చేసుకోకండి. మేలు చెయ్యండి, మేలు చేసేవారిని అల్లా ప్రేమిస్తాడు. ولا تحلقوا رؤوسكم حتى يبلغ الهدي محله فمن كان منكم مريضا أو به أذى من رأسه ففدية من صيام أو صدقة أو نسك فإذا أمنتم فمن تمتع بالعمرة إلى الحج فما استيسر من الهدي فمن لم يجد فصيام ثلاثة أيام في الحج وسبعة إذا رجعتم تلك عشرة كاملة ذلك لمن لم يكن أهله حاضر المسجد الحرام واتقوا الله واعلموا أن الله شديد العقاب.
హజ్ను ఉమ్రాను అల్లా సంతోషం కోసం చెయ్యాలని సంకల్పించుకుంటే దానిని నెరవేర్చండి. మార్గ మధ్యంలో చిక్కుకుంటే మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని అల్లాకు సమర్పించండి. ఖుర్బానీ తన స్థానాన్ని చేరనంత వరకు మీరు శిరోముండనాన్ని చేయించుకోకండి. కాని మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై లేదా తల బాధకు లోనై ఖుర్బానీ తన స్థానానికి చేరక మునుపే శిరోముండనం చేయించుకుంటే దానికి పరిహారంగా ఉపవాసం ఉండాలి, లేక దానధర్మాలు చెయ్యాలి, లేక ఖుర్బానీ ఇవ్వాలి. తరువాత శాంతి భద్రతలు నెలకొన్నట్లయితే, మీరు హజ్కు ముందే మక్కాకు చేరుకున్నట్లయితే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ హజ్ కాలం వచ్చే వరకు మీలో ఎవరైనా ఉమ్రా చేసినట్లయితే వారు తమ శక్తికి తగిన విధంగా ఖుర్బానీ ఇవ్వాలి. ఖుర్బానీ ఇవ్వలేకపోతే హజ్ కాలములో 3 ఉపవాసాలు, ఇంటికి తిరిగి వచ్చిన పిదప 7 ఉపవాసాలు, ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలు ఉండాలి. మస్జిదే హరాముకు సమీపంలో ఇల్లు వాకిలి లేనివారికే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అల్లా ఇచ్చే ఈ ఆజ్ఞలను మీరు ఉల్లంఘించకండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడని మీరు స్పష్టంగా తెలుసుకోండి. فَمَن فَرَضَ فِيهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ يَعْلَمْهُ اللَّهُ وَتَزَوَّدُوا فَإِنَّ خَيْرَ الزَّادِ التَّقْوَى وَاتَّقُونِ يَا أُولِي الْأَلْبَابِ. ليس عليكم جناح أن تبتغوا فضلا من ربكم فإذا أفضتم من عرفات فاذكروا الله عند المشعر الحرام واذكروه كما هداكم وإن كنتم من قبله لمن الضالين. ثم أفيضوا من حيث أفاض الناس واستغفروا الله إن الله